తీయగా చల్లగా పాడుతా తీగలు. తర్వాతి గాయని మౌనిక రమ్మ. మౌనిక ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ గారి రచన, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం, చిత్రగారి గానం. పెళ్లిపీటలు సినిమా నుంచి జిల్ 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 అంటూ శుభం. ఓ అందుకు తీసుకొచ్చారా ఈ డ్రెస్సు? నీళ్ళల్లో తడిసేటి ప్రాయం జుమ్ 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 అని మోగింది కన్నీ గుండెల్లో కాంబోజి రాగం. చిలకలు పరికి నీళ్లు కాగా చుక్కలు హారమేసి పోగా కోకిల కాలి గచ్చతీగా పచ్చిక పాదరక్షల రోగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం జుమ్ 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 అని మోగింది కన్ని గుండెల్లో కాంబోజి రాగం. సయ్య 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 పైవాడి ఎదురి వస్తి పదహారు ప్రాయంలోనే వయసే నిలిచే చక్కని వరమిమ్మంట క్షేత్రయ్యే మళ్ళీ పొడితే నా రూపు రేఖలపైని కాస్తో కూస్తో కవితలు రాసిమ్మంట. తెలుగు భాషలో అక్షరాలు 56 తెలుగు వనితలు ఎన్ని వన్నిలో ఎవరు చెప్పగలరు. మానకు మప్పులింత ముఖ్యం వీణకు తీగలింత ముఖ్యం తోటకు పువ్వులింత ముఖ్యం పుడమికి పడతులంత ముఖ్యం మగువి ోగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం జుమ్ 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 అని మోగింది కన్ని గుండెల్లో కాంబోజి రాగం. సయ్య 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 మెరుపేమో మబ్బుల సొంతం చురుకేమో చిరుతల సొంతం చురుకు మెరుపు రెండు నాకే సొంతం. పద్మానికి పగలిష్టం పున్నాగకిరేష్టం రేయి పగలు రెండు నాకే ఇష్టం. అంతరిక్షమే ఆటబొమ్మగా నన్ను చేరుకోరా కల్పవృక్షమే కంటి చూపుకే నీల జారుకోరా. రాజుకు రాజ్యముంటే చాలు లోభికి సంపద ఉంటే చాలు యోగికి ప్రార్థన ఉంటే చాలు నాకే ప్రకృతి ఉంటే చాలు ఎంతో సంతోషం సందిట్లు జిల్లని ఊగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం జుమ్ 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 అని మోగింది కన్ని గుండెల్లో కాంబోజి రాగం. చిలకలు పరికి నీళ్లు కాగా చుక్కలు హారు వేసి పోగా కోకిల కాలి గచ్చతీగా పచ్చిక పాదరక్షల
పాట చేయడం మ్యూజిక్ అంత అందంగా ఉంది, ముఖ్యంగా మొత్తం అంతా ఫ్లూట్ మీదే సాగుతుంది కదా పాట అంతా, అలాగే రాయడం కూడా అంత బాగా రాశాడు. ఎంత ఎంత పైవాడు ఎదురై వస్తే 16 ప్రాయంలోనే వయసే నిలిచే చక్కనే వరం ఇమ్మంట. మీరు అందరూ అదే కోరుకుంటారు అమ్మాయిలందరూ కూడా కదా, ఎప్పుడు 16గానే ఉండిపోవాలి, కానీ అందులో మజా ఉండదు, అది వేరే విషయం. తెలుగు భాషలో అక్షరాలు 56, తెలుగు వనితలో ఎన్ని వనిలో ఎవరు చెప్పగలరు? వానకు మబ్బులు ఎంతో ముఖ్యం, వీణకు తీగలు ఎంతో ముఖ్యం, తోటకు పువ్వులు ఎంతో ముఖ్యం, పుడతికి పడుతులు అంత ముఖ్యం. ఈ విషయం మర్చిపోకూడదు ఎవ్వరు కూడాను. ఆడదానికి స్త్రీకి ఇచ్చే గౌరవం ఈ సమాజంలో ఎప్పుడు తగ్గుతుందో దేశ నాశనం అయిపోతుంది. ఎచ్చట స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. చాలా అన్యాయమైన పరిస్థితుల్లో సాగుతోంది లోకం. సరే చూద్దాం అమ్మా, పాట చాలా బాగా పాడావు నువ్వు, ఊపిరి తీసుకోవడంలో కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది, అది నీకు తెలుసు ఆ విషయం, చూసుకో. చూపుకే నేలజారు, చూపుకే అని పాడుకో. కల్పవృక్షమే కంటి చూపుకే నేలజారుకోదా రాజుకు. రాజు ఒకసారి ఆ లైన్ పాడమ్మా. అంతరిక్షమే ఆట బొమ్మగా నన్ను చేరుకోదా, కల్పవృక్షమే కంటి చూపుకే నేలజారుకోదా రాజుకు రాజ్యముంటే చాలు. కరెక్ట్ కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్. రాజుకు రాజ్యం ఉంటే చాలు, న్యాయం కాదు అది. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి, రాజుకి రాజ్యం ఉంటే కాదు, రాజ్యాన్ని బాగా పరిపాలించగలగాలి. లోభికి సంపద ఉంటే చాలు, వాడికి ఎంత ఉంటే ఏంటి, ఇంకోటి పిల్లికి బిచ్చం పెట్టడు. యోగికి ప్రార్థన ఉంటే చాలు, నాకు ఈ ప్రకృతి ఉంటే చాలు. అమ్మాయి ఎంత బాగా రాశారు, చాలా చక్కగా రాశారు. ఒకసారి చంద్రబోస్ గారికి చప్పట్లతోటి మన అభినందన తెలియజేద్దాం. మిగతా అంతా చాలా బాగా పాడావమ్మా, వేరే ఏ విధమైన ఇబ్బంది లేదు. టోటల్ లైన్స్ వస్తున్నప్పుడు ఎక్కడ నువ్వు ఊపిరి నిగ్రహించుకోవాలి, ఎక్కడ లోభిలా ఖర్చు పెట్టుకోవాలి అని అది ఆ అకౌంట్ నీ చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా కనుక చేయగలిగితే బాగుంటుంది. ముందు చాలా శృతి సుభగంగా పాడతావు తల్లి, నువ్వు గాడ్ బ్లెస్. ఇప్పుడు చిలకలు పరికిణీలు తీగ అన్నారని మీరు ఈ డ్రెస్ వేసుకొచ్చావమ్మా, ఫిలింలో కూడా అలానే కాంబినేషన్ ఉంటుంది సార్. అది సరే, అందుకనే ఇలాంటి తయారు దీనికనే తయారు చేయించుకున్నారా? చేయించుకున్నాను సార్. వెరీ నైస్, వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. ఆ పక్కన ఒక చిలక తెగ నవ్వేస్తోంది, ఎందుకనో నేను మాత్రం ఏదో కాషాయం వేసుకుని వచ్చాను, ఏంటి ఈమె చిలకలా వచ్చింది అని. కానీ చాలా ఎక్కువ నీకు అది, నీకు ఖర్చు చాలమ్మా నీకు బట్టలు కుట్టడానికి. ఎక్కువ నవ్వుకు, గాలి ఎక్కువ వెళ్ళిపోయి నువ్వు గట్ అయ్యని ఎగిరిపోయి అక్కడ కూర్చుంటావు సీట్లు కదా.